సార్ ఇక్కడ మాకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే మంచినీళ్ళ సమస్య ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈ పశ్చిమ ప్రాంతం మొత్తం క్లోరైడ్ తో నిండిపోయి ఉన్నటువంటిది క్లోరైడ్ క్లోరైడ్ తో నిండిపోయి ఉన్నది ఇక్కడకు వచ్చే సమస్యలు ఏంటంటే సార్ ప్రధానంగా కిడ్నీ సమస్య ఒకటి అలాగే కాళ్ళు వంకర్లు తిరగకపోవడం ఒకటి వెన్నుపూస ఉంగిపోవడం ఒకటి ఇక ఇక ఆ క్లోరైడ్ కి సమస్య ఏదొచ్చిన ఆరోగ్యపరంగా అన్ని సమస్యలు ఇక్కడ వస్తా ఉన్నాయి మాకు ప్రధానంగా మంచి నీటి వసతి లేదు అప్పట్లో పెద్ద ఆయన గారు దామచర్ల ఆంజనేయుల గారు మన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇటువైపు నుంచి మాకు పాలెట్ నుంచి వాటర్ లైన్ వేశారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేయలేదు మళ్ళా జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేయలేదు ఆ లైన్ ఈ వాటర్ ట్యాంక్ కి కానీ నీళ్లు రాట్లే మాకు ట్యాంక్ కానీ అక్కడ పాలెట్ నుంచి నీళ్లు పైప్ లైన్ లో అన్ని బ్యాన్ అయిపోయినాయి సార్ ఆ సమస్య ఒకటి మాకు ప్రధానంగా ఉన్నటువంటి ఇక్కడ ఆరోగ్యపరమైన సమస్య ఒకటి రెండోది మాకు ఇక్కడ పదకొండు వందల ఎకరాలు భూమి ఉంది సార్ ఇక్కడ ఈ భూమిలో ఎవరికి మాకు పట్టాలు లేవు ఒక్కళ్ళకి కూడా ఒక్క రైతు కూడా పట్టాలేదు చేసుకుంటున్నాం కొన్ని సంవత్సరాల నుంచి పద్దెనిమిదో సర్వే నెంబర్ లో పద్దెనిమిది సర్వే నెంబర్ లో ల్యాండ్ ఉంది సార్ అందరూ ఎప్పుడు నుంచో మా తాతల తాతలు ఆడ తాతల కాడి నుంచి చేసుకుంటా ఉన్నాం కానీ ఒక్కళ్ళకి రెండు ఎకరాలు మాకు పట్టాలేదు నిన్నగా ఉన్న జగన్ ప్రభుత్వంలో వాళ్ళు ఏమన్నా మొత్తం పట్టాలు తెచ్చుకున్నారు మాకు లేవు పట్టాలు ఎవరికి లేవు ఇటు మీరు నడిచే వాగు వంకలకు కూడా తెచ్చుకున్నారు వాళ్ళు మాకు లేరు అసలు తెచ్చేవాళ్ళు లేరు ఇచ్చేవాళ్ళు లేరు ఏ అందుకని మాకు ఆ సమస్య ఒకటి మనకి ఎలిగొండ నుంచి మాకు కాలం వచ్చే మార్గం చేయండి సార్ వెలుగొండ ప్రాజెక్టు నుంచి మాకు వాటర్ కెనాల్ వచ్చే మార్గం చేయండి మాకు అప్పుడు పెద్ద ఆయన చేస్తానన్నాడు దామచర్ల జన ఆయన ఆంజనేయులు గారు అది అప్పట్లో కార్యరూపం దాల్చలేదు మాకు వెలిగొండ నుంచి మాకు ఒక కెనాల్ వచ్చిందంటే ఈ బిల్డ్ లో మాకు మొత్తం అయిపోతుంది సార్ ఇంకొక ప్రశ్న సార్ గ్రానైట్ లో గ్రానైట్ ఉంది కదా సార్ గ్రానైట్ లో వచ్చేసి టెన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టమంటున్నాడు ఇదివరకు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక హెక్టార్ కు వచ్చేసి లక్షా పదివేలు కట్టాం అట్లాంటిది ఇప్పుడు టెన్ టైమ్స్ అన్నాడు టెన్ టైమ్స్ దాంతో హెక్టార్ కి పది పదమూడు లక్షలు కట్టాల్సి వస్తుంది అందుకని కొంతమంది సన్నా సిన్న గారు కూడా గ్రానైట్ జోలికి వెళ్లే లేరు సార్ ఫ్యాక్టరీలు కూడా మొత్తం మూసేశారు నేను గ్రానైట్ లో పని చేసిన వాడిని ఫ్యాక్టరీలు కూడా అక్కడి నుంచి మాటూరు కాడి నుంచి చిలకలూరు పేట కానీ మొత్తం ఫ్యాక్టరీలు అన్ని మూసేశారు చే కుర్తి కాని మొత్తం ఈ గ్రానైట్ సమస్య ప్రధాన సమస్య గ్రానైట్ సమస్యలో ఉపాధి ఉపాధి కోల్పోతున్నారు ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు అందరు గవర్నమెంట్ జాబులు రావుగా సార్ మేమందరం ఇట్లా పని చేసుకుంటా ఉండేవాళ్ళం కదా నాలాంటి వాళ్ళు కొన్ని వేల లక్షల మంది కార్మికులు ఈ గ్రానైట్ సమస్యకి మీరు ఏం సొల్యూషన్ ఇస్తారో మాకైతే మాత్రం పూర్వం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేశారు అట్లానే గ్రానైట్ సమస్యను మళ్ళీ పునరుద్ధరించాలని మేము ఆశిస్తా ఉన్నాము దానికి మీరు ఏదో కరెక్ట్ సార్ అన్నగారు మీరు అన్నట్టు ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల కిడ్నీలు చెడిపోతాం నొప్పులు వస్తాం ఇవన్నీ బాగా ఇబ్బందులున్నాయి అందుకే మన చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఎంత ఖర్చైనా పర్వాలేదు మన చెరువుల్లో నుంచి నీళ్లు తీసుకుని ఆ నీటిని శుద్ది చేసి ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ఉచితంగా తాగునీరు అందజేయాలనేది ఒక నిర్ణయం మేము తీసుకున్నాం సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు యుద్ద ప్రాతిపదికంగా ఈ కార్యక్రమం చేస్తాం ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు మేము అందజేస్తాం అది మీకు డౌట్ వద్దనే వద్దు దాంట్లో భాగంగా మీరన్నట్టు ఇప్పుడు వెలగోడు ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే మన ప్రాంతాన్ని కూడా తాగునీరు అందజేయగలుగుతాం సో వచ్చిన వెంటనే పెండింగ్ పనులను కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి ప్రత్యేకంగా మన వెస్టర్న్ తాలూక్స్ కి నీరు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకో పక్కన మీరందరూ పట్టాలు ఈ ప్రభుత్వం ఈ ఉన్న వైకాపా నాయకులందరూ పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు చేస్తున్నారు మీకే తెలుసు వాగులు వంకల ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నారు దానివల్ల రాబోయే తరాలు ఇబ్బంది పడుతున్నాయి సో మీరు అడిగిన మేరకు ఏదైతే ఈ పట్టాలు అందజేయాలనేది మీరు ఒక కోరిక ఉందో ఆ వివరాలన్నీ ఒకసారి నేను కనుక్కుంటాను అది ఏ భూమి ఏంటి అది ఎలా మార్చాలనేది నేను పెద్ద స్వామి గారితో చర్చించిన తర్వాత తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా మేం చేయబడతాం చివరిగా మీరు గ్రనైట్ పరిశ్రమ గురించి కూడా మాట్లాడారు ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రనైట్ పరిశ్రమ పై పెద్ద ఎత్తున ఆధారపడింది ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది మన జిల్లాలో గ్రనైట్ పరిశ్రమ అలాంటిది కరెంట్ ఛార్జీలు పెంచారు పనులు విపరీతంగా పెంచారు ఇప్పుడు ఏకంగా గ్రనైట్ పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రం నుంచి గెంటేసే పరిస్థితి వచ్చి పక్క రాష్ట్రాల్లో మనందరూ బాగుంది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే పాత గ్రనైట్ పాలసీ మళ్లీ తీసుకొస్తాం మూసేసిన గ్రనైట్ ఫ్యాక్టరీలని మొదటి వంద రోజుల్లో తెరిపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు నేను గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు జలదారాన కార్యక్రమం చేపట్టా దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి తాగునీటి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం కోసం మూడు వందల యాభై కోట్ల రూపాయలు అనని నేను కేటాయించా కానీ ప్రభుత్వాలు మారిన ఈ ప్రభుత్వం వచ్చే ప్రాజెక్ట్ గాలికొద్ద అది వస్తుంది బట్ తప్పనిసరిగా అధికారులకు వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్ట్ మళ్లీ చేపడతాం మీరు అన్నారు ఉద్యోగాలు ఉపాధి గుడి ఈ రోజు దారులు వస్తుంటే ఒక చెల్లిని నేను బీటెక్ చేశాను బాగా చదివాను ఉద్యోగాలు లేవు నాకు నా భవిష్యత్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఏం చేశారంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు అనంతపూర్ కి కార్లు తయారు చేసే పరిశ్రమలు చిత్తూరు జిల్లాకి ఫోన్ టీవీలు ఇవన్నీ తయారు చేసే ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తీసుకొద్దాం అట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు మన జిల్లాకి వచ్చే గల ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ కంపెనీ తీసుకొచ్చారు ఆ కంపెనీ గానీ ఈ రోజు ఉన్నుంటే దాదాపు ఒక పన్నెండు వేల మందికి ఉద్యోగాలు ఉపాధి దొరికే పరిస్థితి ఆ కంపెనీని తర్మేశారు పోర్ట్ ని కూడా మైనర్ పోర్టుగా చేసేశారు పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేకుండా పోయి ఇంత గాలిలో కూడా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నలుగురు శాసనసభ్యులు ఇచ్చారు అది నేను ఎట్లా మర్చిపోతా ఎట్లా మర్చిపోతా అంటే జగన్ చెప్పిన మాయమాటలు మీరు నమ్మల సో మిమ్మల్ని మా గుండెలో పెట్టుకుని ప్రకాశం జిల్లాకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తా నిరుద్యోగ సమస్య లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా నేను ఎప్పుడు ప్రకాశం జిల్లాకి రుణపడి ఉంటా దాంట్లో ఎలాంటి సందేహం సో ప్రభుత్వంలో కానివ్వండి ప్రైవేట్ రంగంలో కానివ్వండి స్వయం ఉపాధి ద్వారా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు చాలా మంది అడిగారు ఇది ఎట్లా సాధ్యమని బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నలభై వేల పరిశ్రమలు తీసుకొచ్చి ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ప్రభుత్వ రంగంలో ముప్పై రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించారని మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వైకాపోలు ప్యాప్లెట్ చెప్పారు ఇది తెలుగుదేశం పార్టీ ముప్పై రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించింది ఇంకా స్వయం ఉపాధి ద్వారా రెండు లక్షల మందికి ఎన్నో కార్లు గాని జేసీబీలు గాని హితాచీలు గాని చిన్న చిన్న కొట్టు పరిశ్రమలు పెట్టుకోవాలన్నా కుట్లు పెట్టుకోవాలన్నా కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆదుకుంది అంటే ఇట్లా చూసి ఈ లెక్క వేసుకున్నా కూడా దాదాపు ఎనిమిది లక్షల మందికి ఆనాడు ఉద్యోగాలు ఉపాధి కల్పించు ఇంకా ఇరవై లక్షల మంది పెద్ద పన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేనికండి బ్రాండ్ అంబాసిడర్ ఒక కియా ఒక టీసీఎల్ ఒక ఫాక్స్ ఖాన్ ఒక హెచ్సిఎల్ జగన్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ మనస్సాక్షిగా మీరు ఆలోచించండి ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిందా ఆంధ్ర రాష్ట్రం ఒక్క పరిశ్రమను వచ్చిందా ఒక్క పరిశ్రమను వచ్చిందా వచ్చింది ఒకటి ఆంధ్ర గోల్డ్ భూమి భూము ప్రెసిడెంట్ మెడల్ ఆ తయారు చేసే పరిశ్రమ తప్పిరాల సో తప్పనిసరిగా మన ప్రాంతానికి నేను పరిశ్రమలు తీసుకొస్తా ప్రకాశం జిల్లాని ఆర్థికంగా అభివృద్ది పరంగా అంటే సంక్షేమ అభివృద్ధిలో పెద్ద ఎత్తున ముందలు తీసుకెళ్లే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని మీ అందరినీ నేను హామీ